శివరాత్రి కదా, మన ఇద్దరు ఉపవాసం ఉందామా? ఉందామా అని మధ్యలో నన్ను లాగుతావు ఎందుకు? ఉండాలనిపిస్తే నువ్వు ఉండు అంతేగాని. అబ్బబ్బబ్బా, మీరెప్పుడు ఇంతేనండి. మీకు సరదా ఉండదు, సంతోషం ఉండదు. ఏదైనా ఇద్దరం కలిసి ఆచరిస్తే పుణ్యం పురుషార్థం, కానీ నీకు ఇష్టమైతే నువ్వు ఉండు అంటల్లో అర్థమేమిటి? పైగా మీరు ఉపవాసం ఉంటే నాకు వంట చేసే పని కూడా తప్పుతుంది కదా అని. ఓహో, అదే నీ బాధ. నా కోసం తప్పుడు ఏమీ కష్టపడక్కర్లేదు, నా వంట నేనే చేసుకుంటాను. అయినా ఇంతకుముందు ఎన్నిసార్లు ఇలా ఉపవాసం ఉంటాని ఊహో గంతులేదు, ఆ కళ్ళ విరమించుకోలేదు. నువ్వు ఉపవాసానికి ఆగలేవు కదే. అబ్బా మీరు మరీనండి, అప్పుడంటే అది వేరు. ఏదైనా ఇద్దరం కలిసి ఉపవాసం ఉంటే హుషారే వేరు. సే గాయత్రి, నన్ను తినమోకు, నేను కూడా ఉపవాసం ఉంటున్నా సరేనా? రేపు పొద్దున్నే లేచి తల స్నానం చేసి శివాలయానికి వెళ్ళి చక్కగా అభిషేకం చేయించుకొద్దాం. సరే అలాగే కాని. శివరాత్రి రోజు కూడా దర్శనం ఎంత బాగా అయింది కదా. అంత శివయ్య అండి, మనం పొద్దున గుండించి తెచ్చిన కొబ్బరి చిప్పలు అక్కడే టేబుల్ మీద పెట్టి మర్చిపోయానండి. కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెడతారు, అవి గాలి కారిపోతే పచ్చడికి బాగుండదండి. పైగా మీకు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే చచ్చేంత ఇష్టం కూడాను. అలాగే లేదే. అయ్యో, నిన్న తెచ్చిన కూరలన్నీ అక్కడే పడున్నాయి, తీసి ఫ్రిడ్జ్లో సర్దుకోవద్దు. లేతగా ఉన్నాయో, దీనిలో మెంతి కారం పెట్టి చేస్తే ఉంటుంది. బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, సొరకాయ, పాలకూర, వాకాయలు అన్నీ ఎంత తాజాగా ఉన్నాయండి. అయ్యో రమ, పనస చెక్క కూడా తెచ్చారు. ఓన్లేండి, దీన్ని చిన్న ముక్కలుగా చేసి పెట్టి రేపు పొద్దున చక్కగా మిక్సీలో పొట్టులాగా చేసి ఇంత జీడిపప్పు వేసి ఆవబెట్టి వండేస్తా. చిన్నప్పుడు మా బామ్మ ఈ కూర ఎంత బాగా చేసి పెట్టేదో. అబ్బబ్బబ్బబ్బా, నీ కూరాష్టం ఆపుతావా? కనీసం శివరాత్రి పూట ఒక్కసారన్నా శివయ్య తలుచుకోవే. హలో హలో బావగారు. బావగారు బాగున్నారా? ఎప్పుడు వచ్చారు, ఫోన్ అన్నా చేయలేదు? అర్జెంట్ పని మీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాను. మా వాళ్ళు బలవంతం పడితే రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పని ఒత్తిడి వల్ల ఫోన్ కూడా చేయటం కుదరలా. ఈ రాత్రి ఊరు వెళ్ళిపోతున్నాను, మధ్యాహ్నం భోజనానికి మీ ఇంటికే వస్తున్నాను. అన్నట్టు బావగారు, వాళ్ళ శివరాత్రి కదా, ఈ ఉపవాసాలు అవి అంటే ఒళ్ళు అస్సలు సహకరించట్లేదు. ఓకే ఓకే. అవును, మీరు చెల్లాయి ఉపవాసం లేదు కదా, నాకు తెలిసి మీరు ఉండరు అనుకోండి. ఒక్క నిమిషం బావగారు, ఒక్క నిమిషం. ఏమే, మన ఇద్దరు ఉపవాసం చెప్పానా బావగారికి? ఆయన భోజనానికి వస్తాట. వద్దొద్దు, ఆయన ఏమనుకుంటారు? పైగా ఇవాళ శివరాత్రి కూడాను, ఇంటి నిండా ఇన్ని తాజా కూరలు పెట్టుకుని భోజనానికి రావద్దంటారేంటండి? అది కాదే, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉంది రాసిందన్నావు కదా. ఫోన్లేండి, మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి రాదా ఏమిటి? ఇంతకీ వంట ఏం చేయమంటారు? నేనేమంటాను, నీ కళ్ళ ముందు కూరలన్నీ గిరగిరా తిరుగుతుంటే నువ్వు ఒక్క క్షణమన్నా ఆకలవా? అలాగే కానీ బావగారు, మేము ఇప్పుడు ఉపవాసం ఉండలేదు. అమ్మయ్యా, మీరు ఉపవాసం ఉండట్లేదు కదా, మీరు ఏమైనా చెప్పండి బావగారు. మా చెల్లెలు చేత తీసిన మొగో వంకాయ కూర మజ్జిగ పులుసు రుచి ఎవరు వండినా రాదు. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరు భేషుగా వచ్చేసేయండి, హ్యాపీగా భోజనం చేసి కబుర్ చెప్పుకుందాం. ఈ వంకాయలో మెంతికారం కూరి, ముంగకాయ కూర చేసేస్తా, వాకాయ పప్పు, కొబ్బరి మామిడికాయ పచ్చడి, ఇదిగో ఈ సొరకాయ వేసి మజ్జిగ పులుసు, కాసిన్ని గుమ్మడికాయ వడియాలు, ఊరుమిరపకాయలు, పుంజేడు అరటికాయ బజ్జీలు చేసేస్తా. అన్నట్టు మర్చిపోయాను, నిన్న ఉపవాసం ఉంటే పనికి వస్తుందని ఒక పాల ప్యాకెట్ ఎక్స్ట్రా తెప్పించా, దాంతో పాయసం చేసేస్తా.
ఏమంటారు? అంటానికే ఉంది, ఉపవాసం పెట్టి ఊరేగింది. కానీ పరమేశ్వర మమ్మల్ని క్షమించు, అతిథికి భోజనం పెట్టకుండా పంపించలేం కదా. వచ్చే శివరాత్రికి తప్పకుండా ఉపవాసం ఉంటాను. భక్తుల మనసెరుగని వాడిని కాను తల్లి, నిన్ను నేను ఉపవాసం ఉండమన్నానా? నీకు ఓపిక సహనం లేవని గ్రహించి నీ వియ్యంకుణ్ణి నేనే ప్రేరేపించాను వెర్రిదాన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.